భగవద్గీత యూనివర్సిటీగా ఉండాలనే మీకు రకాల వాంఛ, అది సాధ్యమా? సాధ్యమే, సాధ్యమే. నేను జన్మలు నమ్ముతాను. భగవద్గీత కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తారు. అది ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అవుతుంది. పరమ లక్ష్యం కనుక నుంచి నీకు ఆత్మశుద్ధిగా కనుకుంటే, ఎస్టాబ్లిషింగ్ భగవద్గీత యూనివర్సిటీ ఈజ్ అవర్ భగవద్గీత ఫౌండేషన్స్ మేజర్ గోల్. మేజర్ మేజర్ గోల్ భగవద్గీత యూనివర్సిటీ స్థాపన, అది కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచానికి అది అది 108 ఎకరాల్లో అది మా థాట్. దీని ప్రభుత్వాలకు ముందుకు తీసుకెళ్ళిన, వ్యక్తులు ముందుకు తీసుకెళ్ళిన, అది సంతోషం. అది ఇది ఇది ఇండివిజువల్గా చేయగలిగింది కాదు, ఇది మేము ఆ తపస్సులో ఉన్నాం. డెఫినెట్గా వెళ్తున్న మార్గంలో అది వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఇదంతా పరమాత్మే నీకు నాకు ఎలా అయితే మధ్యలో ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ఇప్పుడు అనుకోలేదు. నిజానికి మనం ఒక నేను ఎక్కడ ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చిన తర్వాత చేద్దాం అని అనుకున్నాం. నువ్వు ఎందుకు పొద్దున చేసావు? లేదు, ఇంటి పరిస్థితుల్లో మనం చేయాల్సిందే, ఈ ప్రేమతో ఆదేశించాం. నేను సాయంత్రం చేయాల్సిన ప్రోగ్రామ్స్ సరే సార్ మన వాడి కోసం ఇవాళ అది రేపు పోస్ట్పోన్ చేద్దామని అనుకుని చేశాం. ఇదంతా ఎవడో ఒకటి చేస్తారు. అట్లాగే ఇది కూడా అవుతుంది డెఫినెట్గా. ఈ జన్మలో అవ్వలేదు అనుకోండి, తప్పకుండా తర్వాత జన్మలో అవుతుంది, ఆ తర్వాత జన్మలో అవ్వచ్చు. సో కొన్ని కొన్ని మహత్తరమైన కార్యాలు ఒక జన్మలో థాట్ ప్రారంభమైతే కొన్ని జన్మల తర్వాత అది ఇంప్లిమెంట్ కావచ్చు, లేదా అదే జన్మలో కావచ్చు. మోడీ సంకల్ప బలం, సంకల్ప బలం, సంకల్ప బలం వల్ల ఈ సంకల్పం కూడా మీరు ఇప్పుడు స్వార్థం లేకుండా జనాల కోసమే. నాకేం అర్థలేదు, పరమాత్మ సర్వధర్మాన్ని పరిత్యజ మామేకం శరణం వజ అంటాడు పరమాత్మ. అంటే సమస్త కర్మ ఫలాల్ని ఈ శక్తిని ఇచ్చిన పరమాత్మకే వదిలిపెట్టాలి. నువ్వు మాట్లాడుతున్నావన్నా, నేను పాడుతున్నానన్నా, మరి ఇద్దరం కలిసి ఏదైనా పనులు చేయాలన్నా, ఆ టైంకి ఆ శక్తి ఏదో పనిచేసింది అంటే మంది కాదు. ఒకవేళ ప్రభుత్వాలు సహకరిస్తే మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది? ప్రణాళిక అంటే మేము సిద్ధం చేసుకుని పెట్టుకున్నాం. భగవద్గీత భగవద్గీత యూనివర్సిటీలో ఏమేమి కార్యక్రమాలు జరగాలి, అందులో ఉండే ఏమేమి విషయాలు ఉన్నాయి, ఇవన్నీ కలిపి మనం ఒక బ్లూ ప్రింట్ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం. ఏ ప్రాజెక్ట్ ఉండాలని సిద్ధం చేసి పెట్టుకున్నాం. ప్రధానంగా భగవద్గీతని ఈ ప్రాంగణ నుంచి కోర్సుల రూపంలో, అవి 3 నెలల కోర్సులు, 6 నెలల కోర్సులు, 18 నెలల కోర్సులు, 18 రోజుల కోర్సులు, లేదా 3 నెలల కోర్సులు. ఒక్కొక్కటి దాని షట్కం ఉంటాం, కర్మషట్కం అది 6 అధ్యాయాలు, తర్వాత తర్వాత భక్తి శక్తం 6 అధ్యాయాలు, తర్వాత జ్ఞాన శక్తం 6 అధ్యాయాలు, 3 కలిపి 3 నెలల్లో చెప్పటం, లేదా 3 రోజుల్లో చెప్పటం, ఇట్లా కొన్ని కోర్సులు పెట్టుకున్నాం, మహానుభావం పెట్టుకున్నాం. సో అది ఆ దాని రూపంలో అది ప్రధానమైంది. మిగతా అన్ని అక్కడ ప్రపంచవ్యాప్తంగా భగవద్గీత ఓన్లీ భగవద్గీతకు మాత్రమే ఎలివేటెడ్ ప్రోగ్రామ్స్ చేసేట్టుగా ఇందులో లాంచ్ చేయాలి. మన తదనంతరం కూడా మనతో ఈ వ్యవస్థ ఆగిపోవడానికి వీలు. దీనికి నేను మీ ఛానల్ నుంచి కూడా నేను మహాత్మంతని వేడుకుంటున్నాను. దీనికి ఇతోధికంగా దీన్ని చేయుతనివ్వండి, ఈ మార్గానికి సహకరించండి. దాని ఫలితం మీ తరతరాలు తరతరాలు కూడా ఈ ఈ ఈ ధర్మ ప్రచారానికి చేసే చేయుత సపోర్టు మీ వంశాలను కూడా తరింపజేస్తుంది. నవతరానికి భగవద్గీత సందేశాన్ని అందించడానికి ఏమైనా కొత్త మనం ప్రారంభం నుంచి చెప్తుంది, మహానుభావం గురించి చెప్తుంది. రోజుకొక ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు రోజుకొక శ్లోకం తాత్పర్యంతో సహా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సమాజంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. మేము చేసిన సంపూర్ణ భగవద్గీత రికార్డింగ్ వినండి ఆన్లైన్లో భగవద్గీత ఫౌండేషన్ .org లోకి వెళ్ళి హౌ టు సబ్స్క్రైబ్. మీకు ఎక్కడన్నా సందేహం వచ్చినా కూడా మీరు ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు, 9030775655. అలా మీరు 18 రోజులు భగవద్గీత వినండి, ముందు మీకు ఆసక్తి జనరేట్ అవుతుంది. ఎందుకు వినాలి? పవర్ ఆఫ్ గాడ్ ఏంటి? 11వ అధ్యాయం వినండి, అక్కడి నుంచి 9వ అధ్యాయం నుంచి వినండి. విన్న తర్వాత ఇంట్లోకి మీరు గీతా మకరంధం లాంటి గ్రంథాలు తెప్పించుకోండి. గీతా మకరంధం ది బెస్ట్ గ్రంథం, అది తెప్పించుకోండి. రోజుకు ఒక శ్లోకం, మీరు రోజుకు ఒక పేజీ చదవడానికి ప్రారంభించండి. రోజు ఎన్నో చెత్తాచెదారంపులు చాలా చేస్తున్నాం. మీకు నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటాను, మీరు ఎంత ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆర్థిక బలం ఉన్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవ బలం లేకపోతే మనం సంపూర్ణమైన విజయాన్ని సాధించలేము సురేష్. ఎస్, నా దగ్గర డబ్బు ఉంది, ఏంటి ఇందాక మనం మాట్లాడుతున్నాం, మహానుభావుడు పిల్లాడికి బాగుండేది, ఎన్నో యజ్ఞాలు యాగాలు చాలా చేస్తున్నాడు, ఎక్కడ దొరుకుతుంది? పరమాత్మ ఎక్కడో దొరుకుతుంది, అంత లౌకికంగానే జరగదు. మెటీరియలిస్టిక్ లైఫ్ లో మాత్రమే జరుగుతుంది, స్పిరిచువల్ లైఫ్ మీరు ఆ నెక్స్ట్ లెవెల్ లైఫ్ అంటారు దాన్ని. అక్కడికి వెళ్తే మీరు ఆ యజ్ఞం, దానం, తపస్సు, ఈ కర్మ అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి, ఇవన్నీ ఉన్నాయి, అవి తెలుసుకోవడం ద్వారా, వాటికి కూడా కనెక్ట్ అవ్వడం ద్వారా నెక్స్ట్ ఛానల్ ఏదో ఓపెన్ అవుతుంది, దాని పేరు స్పిరిచువాలిటీ.
అంటే ఒక ఏజ్ వస్తే కానీ ఎన్ని గుర్తు రావాలి అది అది కూడా సంస్కారం. ఒక ఏజ్ ఏమిటిది, నేను 39వ యొక్క భగవద్గీతలో గుర్తు వచ్చాను, నాకు 6వ ఏట మా నాయనమ్మ వాళ్ళు భగవద్గీత విన్నాను, ఏ వాళ్ళు ఏదో గొడవలో ఉన్నారు మనకి ఎందుకు లేదు, నేను ఒళ్ళో నుంచి వెళ్ళిపోలేదు కదా, మా అమ్మ నాన్న చిన్నప్పుడు నాకు ఈ ఈ సంగీత సాహిత్యాలు నేర్పించారు, ఇది ఎలా అయింది అది ముందు. అందుకనే తల్లిదండ్రులను రిక్వెస్ట్ చేస్తాను, మీరు ఏం చేస్తున్నారో మీ పిల్లలు మిమ్మల్ని ఫాలో అవుతూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతూ ఉంటారు. అందుకని మీరు స్పిరిచువాలిటీకి దగ్గరగా ఉండండి, వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఏ వాటి స్పిరిచువాలిటీ అని అడుగుతారు, దానికి చెప్పండి ఆధ్యాత్మికత అంటే ఏంటి చెప్పండి, దీనివల్ల ఏం జరుగుతుంది చెప్పండి, మాకు ఆధారం ఏమిటి అంటే భగవద్గీత చూపించండి, అందులో దేవుడు ఇలా అన్నాడు అని చూపించండి. ఇట్స్ ఎ సబ్జెక్ట్, కాసేపు 2 గంటలు కాసేపు ఎంటర్టైన్మెంట్ కోసం 2 గంటలు సినిమాకి వెళ్ళట్లేదు, ఎంజాయ్ చేయడానికో రిలాక్స్ అవ్వడానికో, అలాగే జీవితంలో కలిసి రావడానికి, జీవితంలో గొప్ప పనులు చేయడానికి, మనలో లేని శక్తి ఏదో మనం బయట నుంచి గ్రహించడానికి, ఆధ్యాత్మికత వైపుకి మీరు మీరు చిన్నప్పుడు మీ చిన్నప్పటి నుంచే మీరు మీ బిడ్డలకి పరిచయం చేయడం వాళ్ళని చేయాలంటే మీకుండాలి, మీరు ఏర్పరచుకోండి, మీకు కావాలి కదా, మీకు అవసరమే కదా. ఎప్పుడు జీవితంలో ప్రతి వాడు ఆరోగ్యంగా ఉండాలనుకుంటాడు, ఆర్థికంగా ఎదగాలనుకుంటాడు కదా, బోళ్ళంత సంపాదించి మంచి కీర్తి ప్రతిష్టలు సాధించాలనుకుంటాడు, ఇవన్నీ పాజిటివ్ కదా, ఇవన్నీ సక్రమమైన మార్గాలు. అక్రమంగా కనుక మొదలెడితే నీ పిల్లలు కూడా అదే ఫాలో అవుతాడు. అప్పుడు వాడికి టీవీ చూపించండి, ఆ టీవీలో మీరు పెట్టగానే కనిపిస్తుంటుంది మొత్తం ఏసీబీ వాళ్ళందరూ ఇంట్లో సంపాదించిన చెత్త చెదారం అంతా అక్కడ నీ నీ రూమ్ లోనే పరిచి వాడేమో కారణం లేదు కూర్చుంటాడు ఇంట్లో కనబడాలి, డబ్బులు ఎక్కువ పెట్టుకుంటుంటారు ఎందుకది, నీకు నీ నెక్స్ట్ జనరేషన్కి ఏమి సందేశం అందించాలని. మా ఫౌండేషన్ ఆఫీస్ కూడా కొంతమంది వస్తుంటారు రకరకాల రకరకాల మానసికంగా కూడా బాధపడుతుంది. ఒక ఆవిడ వచ్చింది, గురుగారు మీ ఇంటర్వ్యూ చూసి నేను చాలా స్పందించాను, నేను భగవద్గీత ఫౌండేషన్కి 3 కోట్లు విరాళంగా ఇవ్వాలనుకున్నాను అని. అలాగే తల్లి సంతోషం, మీ పేరు మీద ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది అని. నెక్స్ట్ ఆవిడంది, అయితే కండిషన్ గురుగారు అంది. కండిషన్ ఏమిటి చెప్పు తల్లి అని అని అంటే ఆవిడ ఏమందంటే, మా అత్తగారు నన్ను మనిషిలాగా చూడలేదు గురువు గారు, నన్ను మనిషిలాగా చూడలేదు, చాలా హింస పెట్టి చాలా ఇబ్బందులు పెడతారు. ఆవిడ కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది, కానీ ఆధ్యాత్మికత అనేది ఆవిడకి కాలక్షేపం తప్ప దాన్ని ఆచరించే గుణం ఆవిడకి లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో అవన్నీ చదువుతుంది, దాని తాత్పర్యాలు ఏముంటాయి, నువ్వు మంచిగా ఉండు, బుద్ధిగా ఉండు, అందరినీ సమానంగా చూడు, ధర్మ మార్గంలో చూడు, మనిషి మనిషిగా చూడు, అందరినీ ప్రేమించు, ఇవేవి ఆవిడ కొరకెక్కదు. కానీ రంజన సహస్రనామం బ్రహ్మాండంగా చదువుకుంటుంది, ప్రతి వారం భగవద్గీత పారాయణ, ప్రతి వారం విష్ణు సహస్రనామ పారాయణ, ఇవన్నీ ఉంటుంది. కానీ నన్ను మాత్రం తీవ్రంగా హింస పెడుతుంది, అది నేను భరించలేక మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు చెప్పండి భగవద్గీతలో ఈ మంత్రం ఈ శ్లోకం చదివితే స్పాట్లో మా 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 అత్తగారు చచ్చిపోయేస్తారు మంత్రం ఏదైనా ఉందా అంటే. ఎంత షాక్ అయ్యానంటే అంటే దాని వెనక అంటే భగవద్గీతలో మనుషులు చంపే మంత్రాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగి ఆర్తిగా అడగడానికి వచ్చింది అదే. ఎంత హింస పడిపోతుంది అన్నమాట ఆ తల్లి. ఇలా చాలా మంది ఉండొచ్చు మనిషి మనిషిగా వీళ్ళే సంబంధం చూసి చేస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత కోడల్ని మాత్రం అసలు పూచిక పళ్ళతో సమానంగా చూస్తూ అమానుషంగా చూస్తూ, తన కూతురు అల్లుడితో క్షేమంగా ఉండాలని కోరుకునే తల్లి కోడల విషయంకి వచ్చేసరికి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తుంది ఏంటి. ఇప్పుడు వీళ్ళు ఎన్ని యజ్ఞయాగాలు ఎన్ని పుణ్యకర్మలు చేస్తే మాత్రం పుణ్యం ఏమొస్తుంది, అసలు నువ్వేం తెలుసుకోవాలి. ఆత్మగ్రంథం తెలుసుకోనంత వరకు బాహ్య గ్రంథాలు నిరుపయోగాలు అది అంటే నేను తల్లి ఈ 2 ఈ జన్మలో సాధ్యం కావు, నీ 3 కోట్లు వద్దు, నీ మీ మీ అత్తగారిని చంపేసి 3 మంత్రాలు నాకు తెలియదు సరదాగా మీ గారి అంటే ఇట్లాంటివి ఇట్లాంటివి చాలా జరుగుతుంటాయి.